హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసిందని అవాస్తమేనన్నారు సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం చిచ్చాచని చెప్పి తన నుంచి కొన్ని వివరాలు తీసుకున్నారని తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన నూట అరవై యొక్క స్టేట్మెంట్కి ఎలాంటి లేదన్నారు సమాచారంగా మాత్రమే ఆ వివరాలు సేకరించిందన్నారు వివేకా ఎలా చనిపోయారన్న వివరాలు సిబిఐకి తాను చెప్పలేదని సిబిఐ లీక్లు ఇవ్వటం సరికాదన్నారు అజయ్ కల్లాం ఆఫీసర్ ఎస్పి మా ఇంటికి వచ్చారు నాతో కాసేపు డిస్కస్ చేసినాడు వాలంటరీలీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఇట్స్ నాట్ ఏ స్వర్ణన్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ ఏ ఎక్కడ సంతకాలు పెట్టిన స్టేట్మెంట్ కాదు యాజ్ ఐ మెన్షన్ యాజ్ నో ఎవిడెన్స్ ఎవిడెన్స్ రి వాల్యూ అది కూడా ఆయన సార్ తీసుకోమంటే తీసుకుంటాను లేకపోతే అక్కడ లేదు అని నేను ఇఫ్ ఐ వాంటెడ్ టు అవాయిడ్ ఐ కూడా హోటల్ నాకేం గుర్తులేదండి అంటే ఏం చేస్తాడు చేయగలిగింది ఏమీ లేదు సిబిఐ ఆఫీసర్ ఎస్పి మా ఇంటికి వచ్చా